హాయ్ అండి, వెల్కమ్ టు ఎన్వెస్ ఫ్లోరా గార్డెన్. ఈవినింగ్ గార్డెన్ వర్క్ చేస్తున్నాను. ఈరోజు కొంచెం కాంపోస్ట్ యాడ్ చేద్దాం అనుకున్నాను. సో మొదలైంది చేయడము. నేను ఎక్కువగా కౌమెన్యూరు దీన్నే వాడతాను, బ్లాక్ కౌమెన్యూరు. ఫస్ట్ మన గార్డెన్లో ఏ పని మొదలెట్టాలన్నా, అంటే ఇలా ఫర్టిలైజర్స్ కానీ కాంపోస్ట్లు కానీ ముట్టాల్సి వస్తుంది కదా, సో మన గ్లౌజ్ వేసుకుంటే చాలా మంచిది, మన నెయిల్స్కి కూడా చాలా మంచిది. అందుకని ఇక్కడ ఒక బకెట్ తీసుకున్నాను, ఒక మగ్గు తీసుకున్నాను. బ్యాగ్ ఓపెన్ చేసి దాంట్లో కొంచెం కొంచెం ఫిలప్ చేసేసి మొదలెడదాం వర్క్. ఇలా కౌమెన్యూర్ అంతా బకెట్లో పోసుకున్నాక ఒకసారి మొత్తము మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక మనం చెట్లు ఒక్కొక్కదిగా చూసుకుంటూ వాటిని పలకరించుకుంటూ ఏ వాటి బాగా గులుసు కాంపోస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా మొదలెడదాం. ఇంకా పైనాపిల్ చెట్టు ఇది. ఈ పైనాపిల్ చెట్టు చూసారు కదా, ఈ క్రింద కట్ చేసుకున్నాం కదా కొమ్మల్ని, కనిపిస్తున్నాయా మీకు? ఆ కొమ్మలు కూడా పెరుగుతున్నాయి చూడండి, కొంచెం పెరుగుతున్నాయి, చాలా పెరిగాయి, చాలా బాగా వస్తుంది చెట్టు కూడా, చాలా పెరిగింది. అలాగే మనం అప్పుడప్పుడు ఇలా కాంపోస్ట్లు యాడ్ చేసుకున్నామంటే అది చాలా బాగా వచ్చి ఫ్రూట్స్ కూడా వస్తాయి మనకి. ఇది ఫుల్ సన్లైట్లో ఉంది చెట్టు. ఇక్కడ వంకాయ చెట్టు ఉంది. వంకాయ చెట్టు కూడా ఇత్తుల నుంచి పెంచిందే, చాలా ఇత్తులేస్తే నాకు మూడే వచ్చాయి. అది కూడా చిన్న పాట్, ఇది 2-3 గ్యాలనే ఉంటుంది చిన్న పాట. దీంట్లో మొన్నటి వరకు గార్డెన్ సాయిల్ ఒక్కటే ఉండేది, కొంచెం కాంపోస్ట్ కలిపి పెట్టనమాట. సీడ్స్ పెట్టక ముందుకు వేరే చెట్టు ఉండే, ఆ చెట్టు పోయినాక ఇవి వేసానమాట. ఊరికే చల్లాను, ఆ చల్లిన దాంట్లో మూడు వచ్చాయి వెదర్కి, అంతే. ఈ మూడు వచ్చాయి, ఇప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. సో నాకు ఎందుకు అనిపించింది, ఇది కరెక్ట్ టైము ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది కదా, కొంచెం కాంపోస్ట్లు పెట్టుకుంటే చెట్టుకి బాగా మంచిగా వస్తుందేమో అని ఇస్తున్నాను. అలాగే మనకి ఇక్కడ వర్షాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఈ టైంలో వర్షాలు వచ్చే టైంలో ఫర్టిలైజర్స్ కానీ ఇంకా కాంపోస్ట్లు కానీ ఇస్తే మనం దీన్ని మంచిగా, వింటర్ వస్తుంది కదా, దీన్ని ఇండోర్లో కూడా పెట్టుకోవచ్చు అన్నమాట, పెరిగినా కూడా మనకి ప్రాబ్లం లేదు. ఈ హాట్ కెనీ చిల్లీస్ అంటారు దీన్ని, చిల్లీస్ కూడా అన్నారు. హాట్ కెనీ పెప్పర్ ప్లాంట్ ఇది. ఇది నేను గార్డెన్ సెంటర్లో తీసుకొచ్చాను, చెట్టే తీసుకొచ్చాను. అప్పుడే 2-3 ఇంచ్ హైటే ఉంది, బాగానే ఉంది, మరీ చిన్నదని చెప్పను, కొంచెం బాగానే ఉంది. తర్వాత నేను గ్రౌండ్లోకి ట్రాన్స్ప్లాంట్ చేశాను. ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు ఏమి ఇవ్వలేదు, జస్ట్ ఊరికే డిగ్ చేసి పెట్టాను అన్నమాట. అది కూడా మీకు పాత వీడియోలో ఒకటి పెట్టాను చూడండి, కంపానియన్ ప్లాంట్స్ అని ఒక వీడియో చేశాను, దాంట్లో పెట్టాను. అప్పుడు పెట్టిన ఈ వంగ చెట్టు, ఇలా ఈ పెప్పర్ ప్లాంట్ అన్నీ, ఇది చాలా బాగా వస్తుంది కదా. ఎంత అందంగా ఉందంటే చెట్టు నిండా మనకి మొత్తం చిల్లీస్, చూసారు ఎంత బాగా వచ్చిందో. దీన్ని కూడా కాంపోస్ట్ యాడ్ చేస్తున్నాను. ఒకసారి కాంపోస్ట్ ఇస్తే ఎట్లొస్తుందో చూడాలి. నేను ఏం చేశాను అంటే అది ఒక్క స్టెమ్ స్ట్రైట్గా ఒక్కటే కొమ్ము ఉండే, దానికి టిప్స్ కట్ చేశాను అన్నమాట. గ్రౌండ్లో పెట్టిన 1-2 వీక్స్కి కొంచెం కాయ కూడా స్టార్ట్ అయింది. టిప్స్ కట్ చేస్తామంటే ఎక్కువ బ్రాంచెస్ వచ్చి మనకి కాయ కూడా ఎక్కువ వస్తుంది. నేను మళ్ళీ ఇవి కట్ చేశాక కూడా టిప్స్ కట్ చేస్తాను, మళ్ళీ ఇంకెక్కువ వస్తాయని. అంతే, ఈ కుండీలో చూసారా
ఈ కుండీకి వస్తే చాలా స్పెషల్. ఇది మూడు చెట్లు ఉన్నాయి దీంట్లో, ఫ్రూట్ చెట్టు ఉంది, వెజ్ చెట్టు ఉంది, గ్రీన్ లీవ్స్ అనుకోవచ్చు, ఆ చెట్టు కూడా ఉంది. చూసారా ఇది చుక్క కూర, దేశీ చుక్క కూర. ఇది ఇదేమో లీమా బీన్స్ తీగ, మొండి స్టెమ్ ఉంది కదా డ్రైది, వైట్ కలర్లో డ్రైడ్గా అవుపడుతుంది కదా, అది పేర్ ఫ్రూట్. మన అచ్చం సేమ్ జామకాయలు ఎక్కువ ఉంటుంది, సీమ జామకాయ అనుకోండి అట్లుంటుంది. అదే టేస్ట్, సప్ప కాదు, డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్, చాలా బాగా వస్తుంది. చెట్టు కూడా కొమ్మలు తీసుకొచ్చి పెట్టానమాట, అంతే. దానికి కూడా బలం ఎక్కువ కావాలని కాంపోస్ట్ ఇస్తున్నాను ఈరోజు. ప్లస్ మనకి ఆ గ్రీన్ చిల్లీ చెట్టు కూడా పడిపోతుండే, పడిపోతున్నప్పుడు ఒక పుల్ల తీసుకొచ్చి దానికి సపోర్ట్ చేసి గట్టిగా పెట్టాను అనమాట. చాలా బాగా వచ్చాయి పచ్చిమిరపకాయలు కూడా, చాలా చూసి నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, చాలా రోజుల తర్వాత మనకి బీరకాయలు పొట్లకాయలు సీజన్ తర్వాత, పెప్పర్ సీజన్ తర్వాత, గోంగూర తర్వాత గ్రీన్ చిల్లీస్ చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే శంకు పూలు కూడా చాలా బాగా వస్తున్నాయి ఈసారి. శంకు పూలకి అయితే అసలు ఏమీ ఇవ్వవసరం లేదు, మన కాంపోస్ట్లు ఫర్టిలైజర్లు ఏం అవసరం లేదు, ఓన్లీ వాటర్, వాటర్ అంతే. ఆ వాటర్ కూడా నేను బయట ఉన్న చెట్లకైతే అసలు ఏమి ఇవ్వట్లేదు, రెయిన్ వాటర్ పడ్డప్పుడే వస్తుంది. ఇంకొకటి ఈ వీడియోలో స్పెషల్ ఏంటంటే మునగ చెట్లు. మునగ చెట్లు ఎన్ని ఉన్నాయంటే అన్ని సైజులు ఉన్నాయండి, పెద్దది, చిన్నది, మీడియము, అట్లా ఒక ఐదు స్టేజ్ల చెట్టు ఉందన్నమాట. ఎంత బాగా వస్తుందో మునగ చెట్టు కూడా. ఈ మునగ చెట్టు మనం పెట్టుకున్నామంటే ఇది నేను 2 ఏమో గ్రౌండ్లో ఉన్నాయి, మిగతా 3 or 4 ఏమో పాట్స్లో ఉన్నాయి అన్నమాట. చిన్న చిన్న పాట్స్లోనే ఉన్నాయి అవి, పెద్ద పెద్ద పాట్స్లో కూడా ఏం పెట్టుకోలేదు నేను. 1 gallon చిన్న చిన్న పాట్స్, డాలర్ పాట్స్ దొరుకుతాయి కదా, $2 అట్లా పాట్స్ ఉన్నాయన్నమాట, అంతే. చిన్న చిన్న పాట్స్లోనే బాగా వస్తుంది. కాంపోస్ట్ యాడ్ చేస్తున్నాను ఈరోజు, అప్పుడే చాలా ఒక అన్ని 3 feet ఎబోనే ఉన్నాయి. సో కాంపోస్ట్ యాడ్ చేస్తుంది. ఇది గ్రౌండ్లో ఉన్న చెట్టు, ఫస్ట్ టైం నేను కాంపోస్ట్ యాడ్ చేస్తున్నాను దీనికి. ఇది ఏంటంటే లాస్ట్, యాక్చువల్గా ఇది దీనికి గ్రోత్ స్లో అయింది, గ్రౌండ్లో ఉంది, అది నేను పోయింది అనుకున్నాను. యాక్చువల్గా వింటర్లో పోయింది, అది మొత్తం కంప్లీట్గా కట్ అయిపోయింది, డ్రై కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ డెడ్ అన్నట్టే. అలా అయిపోయిన చెట్టు మళ్ళీ కొంచెం బాగా 80 degrees Fahrenheit పెరిగినాక, టెంపరేచర్స్ అప్ అయ్యాక చాలా బాగా వస్తుంది. ఇక్కడ కూడా ఇవే అండి, ఇవి నేను చెప్పిన 3 మునగ చెట్లు పక్కపక్కనే ఉన్నాయి. ఇంకొకటేమో ఆ బెడ్లో ఉంది, మీరు నా ఓల్డ్ వీడియోస్ చూసినట్టయితే మీకు ఐడియా వస్తుంది. ఒకసారి ఆ వీడియోలు కూడా చూడండి, వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మీరు అనుకుంటారు ఇన్ని మునగ చెట్లు పెట్టుకొని ఏం చేసుకుంటారు అని. మీకు స్టేజెస్ చూపిస్తున్నాను, అన్ని స్టేజెస్లో ఉన్నది అన్నమాట. ఇది చాలా బాగా వస్తుంది కూడా. ఇది మీరు పాట్లో పెట్టడానికి ఏంటంటే, ఇవి సీడ్లింగ్స్, పాట్లో పెట్టడానికి ఏంటంటే రీజను, మాకు వింటర్ వస్తే చెట్లు అన్నీ ఇట్లా గ్రోత్ యాక్చువల్గా రావాలి కదా, 8 months టైం పడుతుంది మునగ చెట్టు మనకి పెద్దగా అయ్యి ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యి కాయ రావడానికి. ఒక 8 to 9 months మనకి ఫ్రూట్ రావాలి మునగాకు, కానీ మాకు రావట్లేదు. ఎందుకంటే వెదర్ వల్ల, వెదర్ వింటర్లో ఈ చెట్టు అన్నీ డ్రై అయిపోతాయి అన్నమాట. మళ్ళీ వాటికి సమ్మర్ బాగా పీక్ పెరిగినాక టెంపరేచర్స్ స్లోగా అయిపోయి అప్పుడు మళ్ళీ లేస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా దానికి పెరగడానికి టైం లేదు కదా, అందుకని పాట్లో పెట్టుకుంటే మనం వింటర్ టైంలో ఇండోర్లో పెట్టుకొని సమ్మర్ టైంలో అవుట్ సైడ్ తీసుకొచ్చినామంటే కొంచెం సీజన్ బ్యాలెన్స్ అవుతుంది కదా అని ఏదో ప్రాక్టీస్ చేస్తున్నాను, ఏదో ఎక్స్పెరిమెంట్ అనుకోండి, చిన్న ఎక్స్పెరిమెంట్. 3 chairs ఉన్నాయి, ఒకడైతే చాలా పెద్దనే ఉంది, చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇక్కడ గ్రాస్ కూడా చాలా బాగా వస్తుంది, సో ఆ బీన్స్ కూడా పీకేసి కొంచెం వాటికి ఆక్సిజన్ వచ్చేటట్టు చూసి కాంపోస్ట్ యాడ్ చేద్దాము అనేసి ఇవాళ ఈ పని పెట్టుకున్నానండి. చూసారు కదా ఈరోజు గార్డెన్ వర్క్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.